నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరిన సంవత్సర ఆగస్టు నెల మేషరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యా నమ వాగ్దేవి మహా సరస్వత్య నమ హరి ఓ రెండు వేల ఇరవై ఆగస్టు నెల మేషరాశి ఫలితాలు మనకి పెద్ద గ్రహాలు గురువుగారు శని రాహువు కేతువు అంటే పెద్ద గ్రహాలని ఎందుకు అనుకున్నా అంటే వీళ్ళు ఎక్కువ కాలం తీసుకుంటారు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారటానికి ఎక్కువ సమయం తీసుకుంటారు గురువు గారు ఒక సంవత్సరం పోతేనే కానీ ఒక రాశిలోంచి ఇంకో రాశికి వెళ్ళరు అలాగే శనిగారు రెండున్నర సంవత్సరాలకు కానీ మారడు అట్లాగే రాహు కేతువులు కూడా సుమారు ఒకటిన్నర సంవత్సరాలు కానీ మారరు అందువల్ల ఎక్కువ సమయం ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి తీసుకుంటారు కాబట్టి ఆ నలుగురు యొక్క ప్రభావము వారి సంచార ప్రభావము మేషరాశి మీద ఎలా ఉంటుంది అలాగే మిగిలినటువంటి యొక్క గ్రహములు అంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయిగా అందులో ఈ నాలుగు ఇంకొక నాలుగు గ్రహాలు కూడా ఎలా ఉంటుంది ప్రభావం చంద్రుడి యొక్క ప్రభావం పెద్ద లెక్కలేదు కాదు ఎందుకంటే అది దినఫలాలు చెప్పుకోవడానికి చంద్రుడి యొక్క గమనం మనకు పనికొస్తుంది ఎందుకంటే రెండు రోజులు గోమడు మారిపోతూ ఉంటాడు కాబట్టి ఇది ఈ ఒక్కొక్కటే మనం చూసుకొని వేరేది వేసుకుని మేషరాశి మీద ఈ గ్రహం అన్నింటి యొక్క ప్ర సంచార ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకొని ఆ చెప్పటంలో కూడా ఒకే కోణంలో చూసి ఏ నీకేం బాగలేదని చెప్పేటువంటి అవకాశం కాకుండా వేరియస్ శాస్త్రంలో అనేక రకాలైనటువంటి యొక్క కోణములు ఉంటాయి ఒకేది కాకుండా అన్ని రకాలైనటువంటి యొక్క కోణముల్లో కూడా ఆలోచన చేసి దీన్ని మనకి ఏ రోజు ఏ స్థితిలో చూసినప్పటికీ కూడా ఏ కోణంలో చూసినప్పటికీ కూడా ఈ అది సరిగా లేదు ఆ గ్రహం యొక్క సంచారం అంటే అప్పుడు నాయన కొద్దిగా అనుకూలత తక్కువగా ఉంది కనుక మీరు ఇదిగో ఈ స్తోత్రాలు చదువుకోండి మీకు ధైర్యంగా ఉంటుంది అని చెప్పేటువంటి యొక్క స్థితే ఈ రాశి యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంతేగాని భయభ్రాంతం చేసి మీకు అట్ట జరుగుతుంది ఇట్ట జరుగుతుంది ఇంకా అని చెప్పినానంటే ఉన్నది కూడా పోతుంది అలా కాకుండా ఈ విధంగా చెప్పాలి అని చెప్పిన గురువుల యొక్క ఆజ్ఞ ఇప్పుడు మనం గురువుగారి యొక్క సంచార ఫలితాన్ని చూద్దాం గురువు గురువు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ నెలల్లో అక్కడే ఉంటుంది ఆయన సో ధనుర్ రాశిలో సంచారం చేసేటువంటి యొక్క గారికి ఇప్పుడు మనం చెప్పుకునేది మేషరాశి అంటే మేషరాశికి ధనుర్ రాశి ఏమవుతుందండి తొమ్మిదో రాశి అవుతుంది అంటే భాగ్యరాశి అవుతుంది అంటే భాగ్య మేషరాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి ఒక గురువు గారు భాగ్యస్థానంలోనే సంచరిస్తూ ఉన్నారు మరి బాగా ఉండకేమవుతుంది అయితే ఇక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మరి తామ్రమూర్తి అంటే మొదటి నుంచి మీరు మూర్తి మంత్రం మీద చెప్తుంటారు కదండి మరి తామ్రమూర్తి అంటే అది సరైనటువంటి యొక్క ఫలితాలు ఇవ్వదు కదా అని చెప్పిన ఒక అనుమానం ఒక కోణంలో ఇది కరెక్టే కానీ అంతటితో మనం ఆగిపోకూడదు ఇంకా వేరే రకాలైన కోణాల్లో ఇదైనా మనకు పనికి వస్తుందా ఆయన యొక్క సంచారం ఉపయోగపడుతుందా మన మీద ఆయన యొక్క దృష్టి అనుగ్రహం ఉంటుందా అది కూడా ఆలోచన చేయాలి ఇంకో రకంగా చూసుకునేటట్లయితే చెప్పుకునేది మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు ఇక్కడ మన ఈ గురు సంచారం గురు సంచారం గురుకుజులు కూడా పరమమిత్రులు కాబట్టి గురువుగారి యొక్క సంచారం బాగానే ఉంది తర్వాత ధనుర్ రాశిలో సంచరించేటువంటి యొక్క గురువుగారు మేషరాశిని చూపుతో వీక్షణ చేస్తున్నాడు గురువు యొక్క వీక్షణ ఉంటే ఏం లేదండి అన్నీ బాగా ఉంటాయి చక్కగా ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది కాబట్టి ఆ కోణంలో ఆధరపు చూస్తే తప్పకుండా ఈ గురుడు యోగదాయకంగా ఉన్నాడు మేషరాశి వారికి ఇంకోటి ఏంటంటే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడం అనేటువంటిది గొప్ప విశేషం కాబట్టి ఆ స్థానాధిపతి ఆ స్థానంలోనే ఉన్నాడు ఇక గురువుగారు ధన కుటుంబ విద్య ఇవన్నీ కూడా ఆయన వాక్కు గృహకారకుడు ఇవన్నీ కూడా ఆయనే వాహన కారకుడు ఆయన లేని ఆయన మనకి పొద్దున్న లేస్తే మనకి కావలసినటువంటి అన్నీ కూడా ఇవ్వగలిగినటువంటి వాడు గురువుగారే ఏ గ్రహాలు అయినప్పటికీ కూడా కొంత అననుకూలతగా ఉంటే దాన్ని సరిచేసేటువంటి వారు కూడా గురువుగారే కాబట్టి గురువు యొక్క కటాక్షం ఉంటే ఆయన యొక్క చల్లని వీక్షణ ఉంటే అవన్నీ ఎట్లా ఉన్నా ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఈ కోణంలో ఈ ఆయన చూపు ఉన్నది కాబట్టి ఇవన్నిటినీ కూడా కారకత్వం అయినాయి కాబట్టి ఇవన్నీ కూడా మేషరాశి వారికి గురువుగారు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఇస్తున్నాడు తామ్రమూర్తిగా ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ వర్తించదు అది మనం చెప్పుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఇస్తాడు చాలా బాగా ఉంది భాగ్యంలో ఉండటం మూలంగా గోచార రీత్యా గురువుగారు భాగ్య స్థానంలో ఉంటే అది ధనప్రాప్తి అని చెప్పిన శాస్త్రం మూర్తివంతం పక్కన పెట్టండి ఇప్పుడు అంటే ఏది కావాలో దాన్ని మనం తీసుకోవాలి ఇప్పుడు తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కొద్దిగా ఫలితాలని వెనక్కి లాగినప్పటికీ కూడా తొమ్మిది ఉంట భాగ్యస్థానంలో గారు ఆ భాగ్యాధిపతి అయ్యుండి సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలు యోగదాయకమైన ఫలితాలు ఈ గురు సంచారం మూలంగా మేషరాశి వారికి సంప్రాప్తించబోతున్నాయి అని చెప్పారు ఈ నెల అంతా కూడా తర్వాత శని శని ఏ విధంగా ఉన్నారు సంచారం ఎక్కడ మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మ మేషరాశి వారికి మకర రాశి ఏమవుతుందండి పదో పదో స్థానం అవుతుంది అంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు రాజస్థానంలో రాజస్థానాధిపతే ఆయన లాభాధిపతి కూడా శని మేషరాశి వారికి కాబట్టి లాభరాజ్యాధిపతి అయినటువంటి యొక్క శని రాజస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది చాలా గొప్ప విశేషమైనటువంటి యొక్క స్థానం లాభాధిపతి లాభస్థానం కాబట్టి లాభస్థానాధిపతి రాజస్థానంలో ఉండడం అనేటువంటిది గొప్ప విశేషం కాబట్టి శని యొక్క ఇది చాలా యోగప్రదంగా ఉన్నది అన్ని రకాలుగాను చాలా బాగా ఉంది శని సంచార ఫలితం మేషరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడా తర్వాత రాహు ఏ విధంగా సంచారం చేస్తున్నారు రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు రాహు సంచారం మిథున రాశిలో జరుగుతుంది మిథున రాశిలో అంటే మేషరాశికి మిథున రాశి ఏమవుతుంది మేషం వృషభం మిథున అంటే మూడో రాశి అయింది అంటే విక్రమస్థానంలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు విక్రమం అంటే జయం కాబట్టి ప్రతి కార్యక్రమంలో కూడా జయం పొందుతారు మేష రాశివారు అని చెప్పారు రాహు యొక్క సంచారం శుభ సంచారం మూలంగా ఇంకా ఎలా సంచరిస్తున్నారు రాహువు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు కాబట్టి సువర్ణమూర్తిగా సంచరించేవాడు మన ఛానల్కి చెప్పక్కల ఆ ప్రేక్షకులందరికీ కూడా మీకు అందరికీ నాగండ్లు ఎక్కువ బాగా తెలుసు కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది రాహు యొక్క సంచారం సువర్ణమూర్తిగా సంచారం మూడులో విక్రమస్థానంలో సంచారం చేస్తున్నటువంటి యొక్క రాహు యొక్క సంచార ఫలం మేషరాశి వారికి అత్యంత యోగదాయకం శుభప్రదంగా ఉంటుంది తర్వాత కేతు యొక్క సంచారం ఎలా ఉంది కేతు సంచారం కేతు ఇప్పుడు ఎక్కడ ధనుర్ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ధనుర్ రాశిలో సంచారం అంటే ఏమిటి భాగ్యస్థానంలో గురువుగారితో దా గురువుగారు భాగ్యస్థానం ఉన్నారు ఇప్పుడు కేతు కూడా అక్కడే ఉన్నారు అయితే కే గురువుగారితో కలిసే ఆ స్థానంలోనే సంచ ఆ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఎలా సంచారం చేస్తున్నారండి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక కేతువు యొక్క సంచారం అత్యంత శుభప్రదంగా ఉంటుంది అని చెప్పవచ్చు అందులో స్వక్షేత్రంలో ఉన్న గురువుగారితో కలిసి సంచారం చేసేటువంటిది ఇంకా ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీకు గురువుగారి సంచారం బాగుంది శని సంచారం బాగుంది రాహు సంచారం బాగుంది కేతు యొక్క సంచారం చాలా బాగా ఉన్నది ఇప్పుడు నాలుగు సంచారాలు మేషరాశి వారికి అద్భుతంగా ఉన్నాయి ఈ తర్వాత రవి యొక్క సంచారాన్ని మనం ఇప్పుడు చూసుకు తెలుసుకుందాం ఆ విశేషాలన్నిటిని కూడా రవి ఎలా సంచారం చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం రవి యొక్క విశేషాలు మేషరాశి వారికి పర్వాలేదు బాగానే ఉంటుంది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది కుజగ్రహ యొక్క సంచారం ఎలా ఉంటుంది కుజ సంచారం మీనరాశిలో సంచారం చేస్తుంది తర్వాత మేషరాశిలో సంచారం చేస్తారు ఇప్పుడు ఈ మీనరాశి అనేటువంటిది కుజగ్రహానికి మిత్రక్షేత్రం అక్కడ అక్కడ సంచరిస్తూ ఉన్నారు అంటే మేషరాశి వారికి వ్యయంలో సంచరిస్తూ ఉన్నాడు వ్యయంలో సంచరించేటువంటి యొక్క కుజుడు న్యాయంగా అంతగా కలిసిరాడు కానీ అక్కడ మిత్రక్షేత్రంగా ఉన్నారు కాబట్టి గురువుగారు ఇప్పుడు ధనుర్ రాశిలో ఉండి మేషరాశిని వీక్షిస్తూ ఉన్నాడు అది మేషరాశి వారికి గొప్ప విశేషం గురువు యొక్క అనుగ్రహం అక్కడ ఉంది అందువలన అదే గురువు గారి యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి కుజుడు కూడా వ్యయంలో ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాన్ని ఇవ ఇస్తాడు తప్పకుండా తర్వాత మేషరాశిలోకి వస్తాడు సెకండ్ హాఫ్లో ఈ కుజగ్రహం మేషరాశిలోకి వచ్చేప్పుడు ఆయనదే ఆ యొక్క రాశి అంటే మేషరాశిలోకే ఆయన వస్తున్నాడు మేషరాశికి అధిపతి కుజుడు ఆ రాశిలోకే ఆయన వస్తున్నాడు స్వక్షేత్రంలోకి వస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఓవరాల్గా కుజ సంచారం మేషరాశి వారికి బాగానే ఉంటుంది శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రగ్రహ సంచారం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు అది ఆయనకి మిత్రక్షేత్రం కాబట్టి మిత్రక్ష మూడింటి శుక్రుడు సంచారం చేస్తూ ఉంటే సౌక్ష్యప్రదము అని చెప్పబడింది కాబట్టి చాలా సౌక్ష్యప్రదంగా ఉంటుంది శుక్రగ్రహ సంచారం అనుకూలంగా ఉంది మేషరాశి వారికి ఈ ఆగస్టు నెల బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధగ్రహ సంచారం కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు తర్వాత సింహరాశులకు సంచారం చేస్తారు కర్కాటకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అయితే సింహరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఐదింటి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి బుధుడు సింహరాశి అంటే రవి రవి బుధులు ఇద్దరు మిత్రులే వాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క బుధ సంచారం అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి తర్వాత ఇక విద్యార్థులకి ఎలా ఉంటుంది విద్యార్థులకి ఇందాకే మనం చెప్పుకున్నాం గురువుగారి యొక్క అనుకూలం భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి మేషరాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులకి పర్వాలేదు బాగానే ఉంటుంది అయితే ఇంకా ఎక్కువ మంచి మంచి ర్యాంక్స్ సంపాదించాలి అని చెప్పి నన్ను ఎందుకంటే తామ్రమూర్తిగా ఉన్నాడు కదా తామ్రమూర్తిగా ఉన్నా భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మనకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకున్నాం గారి గురించి అయితే విద్యార్థులు ఇక్కడ కొద్దిగా ఇంకా కొద్దిగా కష్టపడాలి కష్టపడితే మంచి మంచి ర్యాంకులు వచ్చి అనుకున్నటువంటి ఒక కోర్సుల్లో వాళ్ళకి సీట్లు లభిస్తాయి కొద్దిగా ఇంకొద్దిగా శ్రమ చేయాలి శ్రద్ధ ఇంకో ఎక్కువగా పెట్టాలి తర్వాత వ్యాపారస్తులు కూడా అంతే పర్వాలేదు వ్యాపారాలు బాగానే ఉంటాయి ఇంకా లాభాలు తక్కువగా ఉంటాయి పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ తక్కుతుంది శా సేల్స్ టర్న్ ఓవర్ మాత్రం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి గురుబలం ఉంది శని బలం చాలా బాగా ఉంది రాహుబలం బాగుంది కాబట్టి వాళ్ళకి బాగానే ఉంది స్త్రీలకి శుకుడు యొక్క బలం చాలా బాగా ఉంది కాబట్టి వాళ్ళకి యోగదాయకంగా ఉన్నది మేషరాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలకి ఈ నెల అంతా కూడా బాగా ఉంది ఏదో కళాకారులకు కూడా ఎక్కడ ఇప్పుడు కరోనా రీచ్ ఎక్కడ ఏమీ కార్యక్రమాలు ఏమి లేకపోయినప్పటికీ ఏదో ఉన్నదాంట్లోనే కొంత సామాన్యమైనటువంటి లొక ఫలితాలుగా సంతృప్తికరంగా ఉంటారు వాళ్ళు ఇకపోతే వ్యవసాయదారులకు కూడా శని అనుగ్రహంగా ఉన్నాడు కుజ సంచారం కూడా బాగానే ఉంది కాబట్టి కుజుడు భూమి యొక్క కుమారుడు భూదే కుమారుడు కాబట్టి ఆయన సంచారం కూడా బాగుంది కాబట్టి శని సంచారం బాగుంది కాబట్టి వ్యవసాయదారులకి బాగానే ఉంది నిరుద్యోగులకి మాత్రం ఇప్పుడు చాలామంది అడిగారు నిరుద్యోగులు ఒకటి సంతానం గురించి కూడా గురువుగారు చెప్పవలసింది అని చెప్పినని దీంట్లో నేను మనం చేసేది ఏంటంటే ఇవి ఇలాంటివి కొన్ని వాళ్ళ యొక్క ఇండివిడ్యువల్ జాతకాలు కూడా తీసుకొని ఆ జాతకాల్లో ఉద్యోగ స్థానం పదో స్థానం నాలుగో స్థానం అలాంటి స్థానాల్లో ఎవరున్నారు పుట్టినప్పుడు ఏ గ్రహం ఏదైనా వీక్షణ చేస్తున్నారా ఇప్పుడు నడిచేటువంటి యొక్క దశ ఏమిటి ఇలాంటివన్నీ కూడా చూస్తేనే కానీ మనం కరెక్ట్గా చెప్పలేము ఏదో మిడిమిడిగా చెప్పడం ఇష్టత లేదు నాకు అందువలన ఏదో సామాన్యంగా ఏదో చెప్తాం కానీ దానిని మీరు పెద్దగా పట్టించుకోకూడదు పర్ఫెక్ట్గా కావాలి అంటే నిరుద్యోగం ఒకటి సంతానం ఒకటి ఈ రెండు ఏదో ఊరిగా గోచార ఫలితాలుగా చెప్పడానికి అంత అవకాశాలు ఉండవు తక్కువ మీ ఒరిజినల్ జాతకాల్లో నుంచి తీసుకుని మీ ఊళ్ళో ఎవరైనా మహానుభావులు చాలామంది ఉన్నారు వాళ్ళతో వాళ్ళ దగ్గర వేరేది వేసుకుని ఈ ఈ యొక్క ఈ నెల వరకే ఇప్పుడు ఈ ఫలితాలని మనం చెప్తున్నాం ఈ నెలలో ఏదో మన సంతానం వచ్చేస్తుంది అదేం చెప్పడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి నేను ఉన్నదొన్నటి మనం చేస్తాను నా పద్ధతి అది మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పంచి పరమాచారులు వారు కాబట్టి ఆయన ఆదేశం ప్రకారం నేను ఉన్నదొన్నటి తమకి మనం చేస్తు ఉన్నాను అలాంటివి వాళ్ళ దగ్గర చూపించుకొని అప్పుడు మీరు బేరీ చేసుకుని చేసుకోవాలి అది నిరుద్యోగులకు కూడా ఇప్పుడు ఏంటంటే అక్కడ మా గురువు యొక్క అనుగ్రహం కానీ రవి కానీ సామాన్య ఫలితాలుగానే ఉన్నాయి ఉద్యోగం రావటానికి తర్వాత సంతాన విషయంలో కూడా నేను మనం చేశాను సంతాన స్థానం ఐదో స్థానం ఒక్క లగ్నమే కాదు చంద్రుడి నుంచి కూడా ఐదో స్థానం తొమ్మిదో స్థానం లగ్నం నుంచి ఐదు తొమ్మిది స్థానాలు ఈ నాలుగు వైపు చూడాలి అంశలో కూడా చూసుకోవాలి చూసుకుని భార్యాభర్తలు ఇరువురు యొక్క జాతికాలు కూడా చూసుకోవాలి చూసుకుని బేరీజ్ వేసుకొని ఆ స్థానాలని ఏం శుభగ్రహం అయినా చూస్తున్నారా తర్వాత అక్కడ ఎవరైనా కుజుడు కానీ రాహువు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఉంటే అప్పుడు ఏదైనా కొన్ని వాళ్ళకి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఉంటాయా ఇవన్నీ కూడా ముఖాముఖిగా మనం మాట్లాడుకుని మేము ప్రశ్న వేస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాధానం వస్తే అప్పుడు దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఏది సంతాన విషయంలో ఏదో మిడిమిడిగా ఈ నెల రోజులు రాశి ఫలితాల కోసం అని చెప్పిన మనం ఏదో చెప్పడానికి అంత అవకాశం తక్కువగా ఉంటుందని నేను సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాం ఇది యథార్థమైన విషయం ఇప్పుడు మాసాధిపతుల దగ్గరికి వెళదాం మాసాధిపతులు అశ్వనీ నక్షత్రం బుధుడు మాసాధిపతి ఈ యొక్క ఈ నెలకి మాసాధిపతి బుధుడు బుధ ఫలితాలు ఎలా ఉంటాయి వ్యాపారాభివృద్ధి గృహ జీవితానందము భోజనం యుక్తిగా వ్యవహరించడం బంధుమిత్ర సమాగములు గృహముందు శుభకార్యాలు యత్నకార్య లాభం ఇవన్నీ కూడా జరుగుతాయి బుధుడు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు ఇది మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి అట్లాగే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి ఈ అశ్విని నక్షత్రం వారు మంచి ఫలితాలు వస్తాయి ఆగస్టు నెలలో అలాగే భరణీ నక్షత్రం వారు భరణీ నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు గురువు గురువు గారు ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాడు మాసాధిపతిగా అందాక మామూలుగా గురువు యొక్క సంచారాన్ని బట్టి చెప్పాం ఇప్పుడు ఇప్పుడు మాసాధిపతిగా గురువు ఏమి ఏమి ఇవ్వబోతున్నాడు అంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు కృషికి తగినటువంటి యొక్క వృద్ధి ఉంటుంది ధనలాభాలుంటాయి ఉద్యోగ లాభం ఉంది తర్వాత సత్కర్మాచరణ ఉంటుంది సంతానాభివృద్ధి ఉంది విద్యాభివృద్ధి జయం భూగృహ లాభాలు సుఖజీవనం ఇవన్నీ కూడా గురువుగారి యొక్క అనుగ్రహంతో మాసాధిపతిగా గురువుగారిచ్చేటువంటి యొక్క ఫలితాలు అవి గురుస్తోత్రం చదువుకోండి దేవానాం చుషీణంఛ గురుకాంచ నీభం తం నమామి బృహస్పతి అని ఆ గురుస్తోత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే లక్ష్మి అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకోండి అమ్మవారి కృతికా నక్షత్రం మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు ఈ చంద్రుడు అధిపతిగా ఉండే మాసాధిపతిగా చంద్రుడు ఉన్నాడు మాసాధిపతిగా చంద్రుడు ఉంటే ఏమిటి ఫలితాలు అంటే తలసిన పనులందు జయం లభిస్తుంది శుభకార్య ప్రసంగాలు ఉంటాయి సుఖభోజనం ఉంటుంది మంచి వార్తలు వెళ్ళటం వ్యాపార లాభాలు ఉద్యోగ వ్యవహార లాభాలు ఈ గౌరవాలు ఇవన్నీ కూడా ఉంటాయి పృత్తిగా నక్షత్రం వాళ్ళకి చంద్రుడు మాసాధిపతిగా ఉన్నప్పుడు అది మీరు సూర్య ఆరాధన అంటే ఆదిత్య స్తోత్రంగా సూర్య కానీ లేదా ఓం సూర్యాయ నమ అని కానీ అంటూ ఉండండి మంచిది అది అలాగే లక్ష్మి కానీ చదువుకోండి చంద్రుడి యొక్క సంగ దృషారాభం అది చంద్రస్తోత్రం అది ఒక ఇరవై సార్లు చదువుకోండి ఇప్పుడు అదృష్ట సంఖ్య మేషరాశి వారికి తొమ్మిది ఒకటి రెండు మూడు ఆరు ఆది బుధ గురువారాలు వీరికి మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే మే మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో అటువంటి ఫలితాలు సంప్రాప్తింత చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా నా భవంతు స్వస్తి